దసరా పండుగకి ఊర్లకు వెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. బస్సులో టికెట్ ధరలు వేలల్లో ఉండటంతో దూర ప్రాంతాలకు వెళ్లే వారంతా రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. కనీసం నుంచోవడానికి కూడా స్థలం లేకపోయినా బోగీలో ఎక్కేస్తున్నారు. పండగ ప్రయాణం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నా చాలా మందికి కన్ఫర్మ్ కాలేదు. చివరి నిమిషం వరకు బెర్త్ దొరుకుతుందని ఎదురు చూసినా వారంతా తప్పక జనరల్ బోగీల్లోకి ఎక్కాల్సి వస్తోంది. ప్రతిసారి పండగకు భారీగా రద్దీ ఉంటుందని తెలిసినా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను వేయకపోవడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు స్టేషన్ కు విపరీతంగా ప్రయాణికులు తరలిరావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సికింద్రాబాద్లోనూ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. స్టేషన్లో రద్దీతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. ఉపరితల ఆవర్తనంతో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో అవసరం తప్పడం లేదు. వాహనదారులు రాత్రి వేళ ఇంటికి వెళ్లే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఎలా గమనిస్తాను చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సాయంత్రం భారీ వర్షం ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఎటు వెళ్ళాలని దిక్కు చూసిన పరిస్థితి పెద్ద ఎత్తున లక్షలాది మంది నిత్య సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గమ్యస్థానాలు చేరుతూ ఉంటారు. బయటికి స్టేషన్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేక మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏ విధంగా కిక్కిడ్స్ పోయిందో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అటు ప్లాట్ఫామ్ ల మీదకి వెళ్లాలన్నా కూడా కొద్దిగా వర్షం జల్లులు పడుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే ప్లాట్ఫామ్ ఏదైతే ఫుట్ ఓవర్ ఉంటుందో ఫుట్ ఓవర్ మీద నిల్చొని వెయిట్ చేస్తున్నారు ట్రైన్స్. ఇక్కడ ట్రైన్స్ వచ్చిన తర్వాత కానీ ఇక్కడ నుంచి ఫుట్ ఓవర్ పై నుంచి కింద దిగే పరిస్థితి లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తాజాగా బాంబేలో జరిగిన ఘటన తీవ్రంగా కలిసివేస్తానని చెప్పుకోవచ్చు. బాంబేలో ఇదే సేమ్ ఒక్కసారిగా భారీ వర్షం కురుతుండటంతో ప్రయాణికులంతా ఫుట్ ఓవర్ మీదకి ఫుట్ ఓవర్ మీదకి చేరుకున్నారు. ఫుట్ ఓవర్ ప్రయాణికులు ఫుటో వరకు విరిగి పడిపోవడం దాదాపు 30 మంది వరకు మృత్యువాత పడ్డారని మనకు వార్తలు వస్తున్నాయి. తర్వాత అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన రైల్వే శాఖ నాణ్యత లేని ఫుటోలు ఏర్పాటు చేయడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫుటోవర్ పైన ఉన్నాం. ఫుటోవర్ పైన కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొందని స్పష్టంగా అవుతుంది. ప్రయాణికులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అది చెప్పు ఎట్లా ఉంది, వర్షం పడుతుంది కదా, మీకు నిలవడానికి ప్లేస్ ఉంది ఇక్కడ? మొత్తం గడబడి గడబడి అవుతుంది. ఇప్పుడు పండగ పోవాలి, ప్లాట్ఫామ్ మీద షెల్టర్స్ అయితే ఉన్నాయి, నిలబడడానికి లేదు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు కదా, నిలబడడానికి లేదు. చెప్పడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ఫుట్ ఓవర్ మీద ఎందుకు పిలిచిన? ప్లాట్ఫామ్ లా రష్ గా ఉందండి, రష్ గా ఉందని ఇక్కడ నిలబడ్డాము. ఇంకా న్యూస్ ఇవ్వలేదు, ఏ ట్రైన్ అక్కడ వస్తుందో ఇంకా చెప్పలేదు, అందుకని వెయిటింగ్ చేస్తున్నాం. బాంబేలో కూడా ఒక ఫుట్ ఓవర్ విరిగిపోయి 30 మంది చనిపోయారు ఈ రోజు బాంబేలో. ఇదే ఫుట్ ఓవర్ పై నిలబడ్డ తర్వాత ప్లాట్ఫామ్ నిలబడకుండా ఇక్కడ ఫుట్ ఓవర్ నిలబడితే సెక్యూరిటీ ఉంటుంది. అంటే జనాభా ఎక్కువ మంది నుంచి ఇబ్బంది తక్కువైంది, ఇబ్బంది లేదు. ట్రైన్ టైమ్స్ కూడా తెలియకపోవడంతో తాము ఇలా వెయిట్ చేసి చూడాల్సి వస్తుందని. స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి కానీ స్పెషల్ ట్రైన్స్ కూడా కనీస సమయపాలన పాటించకపోవడం లేదా సమయం ఏ సమయానికి వస్తుందో కూడా చెప్పకపోవడంతోనే తాము ఇలా గంటల తరబడి రైల్వే స్టేషన్లోకి వచ్చి వెయిట్ చేయాల్సి వస్తుందని. ఒకవేళ వర్షం పడిందంటే తమ అవసరాలు అన్ని కావని కూడా వాళ్ళు చెప్తున్నారు. కనీస సౌకర్యాలు వర్షం పడేటప్పుడు షెల్టర్ తలదాచుకోవడానికి కనీస షెల్టర్ ఏర్పాటు చేసి తమ కష్టాల నుంచి కాస్త కట్టించాలని వాళ్ళు కోరుతున్నారు. కెమెరాన్ హేమంత్ వచ్చిన ఆర్డీటీవీ హైదరాబాద్.